కొడాలి నానికి బిగ్ టాస్క్ ఇచ్చిన జగన్. జగన్ అన్నీ ఆలోచించే జిల్లాల ఇన్ఛార్జీలను హఠాత్తుగా మార్చేశారు. ఆ విధంగా చేయడం ద్వారా పార్టీ పటిష్టతో పాటు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను జిల్లాల్లో పరుగులు పెట్టించాలన్న ఉద్దేశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైసీపీ పట్టు కొనసాగించేందుకు జగన్ మెరికల్ లాంటి మంత్రులనే ఇన్ఛార్జీలుగా పెట్టారని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వరకు చూసుకుంటే నిన్నటిదాకా వెల్లంపల్లి శ్రీనివాస్ ఇన్ఛార్జిగా ఉండేవారు. ఇప్పుడు ఆయన స్థానంలో కొడాలి నానిని జగన్ నియమించారు. కొడాలి నాని దూకుడు రాజకీయం చేస్తారని పేరు. దాంతో చడీ చప్పుడు లేకుండా చతికిల పడిన వైసీపీని ఆయన ఎత్తిగిలేలా చేస్తారని అంటున్నారు. ఇక శ్రీకాకుళంలో చూసుకుంటే ఓడిపోయినా కూడా టీడీపీ బలంగా ఉంది. దానికి కారణం రాష్ట్ర స్థాయి నాయకులు ఆ జిల్లాలోనే ఉన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, శాసనసభలో టీడీపీ ఉపనేత కింజరపు అచ్చెన్నాయుడు ఈ జిల్లాకు చెందినవారు కావడంతో పాటు బీసీలు ఆ పార్టీ వెన్నంటి ఉండడం మరో బలం. ఇక రాజకీయంగా చూసుకుంటే టీడీపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. అచ్చెన్నాయుడుకు ఎదురే లేదన్న భావన ఉంది. పేరుకు జిల్లా మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ ఉన్నా కూడా ఆయన నిదానత్వంతో పార్టీ ఇబ్బందుల్లో పడుతోంది. తాను మీటింగ్ పెట్టినా నాయకులు రావడం లేదని కృష్ణదాసే స్వయంగా చెప్పుకున్నాక వైసీపీ పరిస్థితి వేరే చెప్పాలా అన్నట్లుంది. దీనికి తోడు అన్నట్లుగా వర్గపోరు వైసీపీలో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కొడాలి నాని ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం అంటే మంచి నిర్ణయంగా పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఒక్కడు చాలు అన్నట్లుగా ఉన్న అచ్చెన్నను ఢీకొట్టడానికి కొడాలి నాని ఏ రకమైన వ్యూహాన్ని అనుసరిస్తారో చూడాలని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా మీద జగన్కి ప్రత్యేక దృష్టి ఉంది. ఇక్కడ నాణ్యమైన చౌకు బియ్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు. అదేవిధంగా సిక్కుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో మొత్తం 10 అసెంబ్లీ సీట్లకు గాను 8 గెలుచుకున్న వైసీపీ ఎంపీ సీటును మాత్రం తెరచాటు రాజకీయ ఒప్పందాల వల్ల పోగొట్టుకుంది. దాంతో జగన్ వైసీపీని ఒక్కటిగా చేసి లోకల్బాడీ ఎన్నికల్లో కార్పొరేషన్తో పాటు జిల్లా పరిషత్ను కూడా గెలుచుకోవాలనుకుంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే కొడాలి నాని మీద బిగ్ టాస్క్ ఉంది. పార్టీలో నిస్తేజంగా ఉన్న సీనియర్ నాయకులను తట్టి లేపడంతో పాటు టీడీపీకి చుక్కలు చూపించే కార్యాచరణను కూడా సిద్ధం చేయాల్సి ఉంది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఆరితేరిన కొడాలి నానికి సిక్కోలు చిక్కుముడులు విప్పడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు. అదే జరిగితే అచ్చెన్నకు పెద్ద సవాలేనన్నమాట వినిపిస్తోంది.